ఆదికాండము 7వ అధ్యాయం. అప్పుడు నోవహుతో యెహోవా ఇలా చెప్పాడు, ఈ కాలపు దుర్మార్గుల మధ్య నీవు మంచివాడివిగా నాకు కనబడ్డావు, కనుక నీ కుటుంబం అంతటినీ కలుపుకొని మీరంతా వాడలోపలికి వెళ్ళండి. శుద్ధమైన జంతువులన్నింటిలో నుండి 7 జాతులు, మగవి 7, ఆడవి 7 తీసుకో. భూమి మీద ఉన్న ఇతర జంతువులన్నింటిలో నుండి 1 మగది 1, ఆడది 1 తీసుకో. ఈ జంతువులన్నింటినీ నీతో పాటు ఓడలోనికి నడిపించు. ఆకాశంలో ఎగిరే పక్షులన్నింటిలో నుండి 7 మగవి 7, ఆడవి 7 తీసుకో. ఇలా చేయటం వల్ల మిగతా జంతువులన్నీ నాశనం చేయబడిన తర్వాత కూడా ఈ జంతువులన్నీ భూమి మీద జీవించడానికి వీలవుతుంది. ఇంకా 7 భూమి మీద విస్తారమైన వర్షం కురిపిస్తాను, 40 40 వర్షం కురుస్తుంది. భూమి మీద జీవించే ప్రతి ప్రాణి నాశనం చేయబడుతుంది, కనుక చేసినవన్నీ నశించిపోతాయి. యెహోవా ఆజ్ఞాపించిన వీటన్నిటి మీ విషయంలో నోవహు విధేయుడయ్యాడు. ఈ జలప్రళయం వచ్చినప్పుడు నోవహు వయస్సు 600 సంవత్సరాలు. వరద నీటి నుండి తప్పించుకునేందుకు నోవహు అతని కుటుంబం ఓడలో ప్రవేశించారు. నోవహు భార్య, అతని కుమారులు, వారి భార్యలు అతనితో కూడా ఓడలో ఉన్నారు. పవిత్ర జంతువులన్నీ, భూమి మీద ఇతర జంతువులన్నీ, పక్షులన్నీ, నేల మీద ప్రాకు ప్రాణులన్నీ నోవహుతో పాటు ఓడలోకి వెళ్ళాయి. దేవుడు నోవహుకు ఆజ్ఞాపించినట్లుగా ఆడ, మగ అనే జంటలుగా లోపలికి వెళ్ళాయి. 7 తర్వాత వరద ప్రారంభమైంది, భూమి మీద వర్షం కురవటం మొదలైంది. 2వ నెల 17వ రోజున భూమి క్రింద ఉన్న జల ఊటలన్నీ బ్రద్దలై నేల నుండి నీరు ప్రవహించటం మొదలైంది. అదే రోజున భూమి మీద వర్షాలు కురవటం ప్రారంభమైంది. ఆకాశానికి కిటికీలు తెరతీసినట్టుగా ఉంది. 40 రాత్రులు భూమి మీద వర్షం కురిసింది. సరిగ్గా అదే రోజున నోవహు, అతని భార్య, అతని కుమారులు షేము, హాము, యాఫెతు, వారి భార్యలు వాడయెక్కారు. ఈ సమయంలో నోవహు 600 సంవత్సరాల వయసువాడు. ఆ మనుషులు భూమి మీద నున్న అన్ని రకాల జంతువులు ఆ వాడలో ఉన్నారు. అన్ని రకాల పశువులు, నేల మీద ప్రాకు అన్ని రకాల జంతువులు, అన్ని రకాల పక్షులు ఆ ఓడలో ఉన్నాయి. ఈ జంతువులన్నీ నోవహుతో కలిసి ఓడలోకి వెళ్ళాయి. ప్రాణం ఉన్న ప్రతి రకం జంతువు 2 చొప్పున వచ్చాయి. సరిగ్గా దేవుడు ఆజ్ఞాపించినట్లే ఈ జంతువులన్నీ ఓడలో జతలు జతలుగా ప్రవేశించాయి. తర్వాత యెహోవా ఓడ తలుపులు మూసివేశాడు. 40 పాటు నీళ్లు భూమి మీద వరదలై పారాయి. నీటి మట్టం పెరుగుతూ వాడను నేల మీద నుండి పైకి లేపడం మొదలైంది. నీటి మట్టం పెరగటం కొనసాగుతూనే ఉంది. వాడ నేలకు చాలా ఎత్తుగా నీటి మీద తేలుతోంది. నీటి మట్టం చాలా పైకి లేచినందువల్ల గొప్ప ఎత్తైన పర్వతాలన్నీ నీళ్లలో మునిగిపోయాయి. పర్వత శిఖరాలకు పైగా నీటి మట్టం లేస్తూనే ఉంది. అన్నింటికంటే ఎత్తైన పర్వత శిఖరానికి ఇంకా 20 ఎత్తుగానే నీటి మట్టం ఉంది. భూమి మీద బ్రతికి ఉన్న ప్రతి ప్రాణి చనిపోయింది. ప్రతి పురుషుడు, స్త్రీ మరణించారు. పక్షులు, పశువులు, జంతువులు, ఎగిరే ప్రతి ప్రాణి చంపివేయబడ్డాయి. బ్రతికి శ్వాసించే ప్రతి జీవి చనిపోయింది. కనుక భూమి మీద ఉన్న సకల ప్రాణులను, ప్రతి మనిషి, ప్రతి జంతువు, ప్రాకు ప్రతి ప్రాణి, ప్రతి పక్షి అన్నింటినీ దేవుడు నాశనం చేశాడు. ఇవన్నీ భూమి మీద నుండి నాశనం చేయబడ్డాయి. ఓడలో ఉన్న నోవహు, అతనితో ఉన్న మనుషులు, జంతువులు మాత్రమే బ్రతికి ఉన్న ప్రాణులు 150 పాటు నీళ్లు భూమిని కప్పేశాయి.